512 at the rate of Excel Foundation. Learn Objective General English with Suresh Babu. ఈ సెషన్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగించే వొకాబులరీ యూసేజ్ గురించి చర్చిద్దాం. వొకాబులరీ యూసేజ్ గురించి చర్చిద్దాం. మరి ఈ వొకాబులరీ యూసేజ్లో భాగంగా ఏం నేర్చుకుంటామంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వొకాబులరీ యూసేజ్లో భాగంగా మనం ఈ అంశాలను చర్చించుకుంటాం. సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ టెస్ట్, డబుల్ సినానిమ్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వీటి గురించి చర్చిద్దాం. రైట్, ఈ వొకాబులరీ యూసేజ్లో వచ్చే అంశాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం. అందులో భాగంగా సినానిమ్స్ గురించి చర్చిద్దాం. వాట్ ఆర్ సినానిమ్స్? Words with nearly the same meaning but used differently are called synonyms. Mana synonyms ante endu telusukunnaga, samanamaina ardhaniche padalu annadu. Right, chuddam examination point of view lo itni ela adugutaru anedi ikkada chuddam. Synonyms ante endo telusukunnam. Aa synonyms telusukunna tarvata manaku kavalsina anni synonyms ni practice chestam. అంటే ఎక్కువగా చదువుతాం, నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో, ఆ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ చూస్ వన్ విచ్ బెస్ట్ expresses the meaning of the given word. In this type of questions, generally a word is given followed by a 4 or 5 options, 4 or 5 alternatives. Choose one. Ichina padam enti, aa padam yokka ardham enti, aa padaniki kindi bhagamlo ichina options, aa options yokka ఆల్టర్నేటివ్స్ యొక్క అర్థాలు తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇలా మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ డైరెక్షన్స్ చదువుతాం. ఉదాహరణకు ఒక పదాన్ని తీసుకుందాం. ఈగర్ అనే పదాన్ని తీసుకుంటుంది. ఈ ఈగర్ అనే పదాన్ని ఏ ఎగ్జామ్లో అడిగారంటే స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ 1994 ఇలా ఆ ఎగ్జామ్లు అడగడం జరిగింది. ఆ ఈగర్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమని చూద్దాం. ఇక్కడ ఏ లవర్, బి ఎంథూజియాస్టిక్, సి క్యూరియస్, డి డివోటెడ్. ఇలా చూద్దాం, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ అడిగింది ఏంటిది, ఈగర్ వర్డ్ ఏంటి, ఈగర్ అనే పదం అడగడం జరిగింది. అంటే డిజైరియస్ లేదా కీన్ టుడు అనే అర్థాలు వస్తాయి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పదం ఈగర్ అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి కింద ఇచ్చిన పదాలు ఏమేమి ఏ అర్థాలను ఇస్తాయో ఒకసారి చూడాలన్నట్టు. ఆ పదాలు ఏ అర్థాలను ఇస్తాయో చూద్దాం. ఇక్కడ క్లవర్ ఉంది. క్లవర్ అంటే మనకి స్కిల్ఫుల్ అలా చెప్పవచ్చు, లేదా క్విక్ టు అండర్స్టాండ్ అని చెప్పవచ్చు. ఎంథూజియాస్టిక్ ఉంది. ఎంథూజియాస్టిక్ అంటే అర్థం ఏమొస్తుంది, ఎగ్జైటెడ్ అని వస్తుంది, మోటివేటెడ్ అనే అర్థాలు వస్తాయి అన్నట్టు. అలా క్లియర్. తర్వాత క్యూరియస్ అనే పదం ఉంది. క్యూరియస్ అనే పదం ఉంటే దాని అర్థాలు ఏమొస్తాయి, టెండింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్. ఇలా క్యూరియస్ అనే పదానికి అర్థాలు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ డివోటెడ్ ఉంది. డివోటెడ్ అంటే అర్థాలు ఏమొస్తాయి, ఓడ్ ఆర్ డెడికేటెడ్, ఓడ్ డెడికేటెడ్ డివోట్ అనే అర్థాలు వస్తాయి అన్నట్టు. మరి ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పదం ఈగరికి సమానంగా ఉందంటే క్యూరియస్ అన్నట్టు. క్యూరియస్ అనే పదం ఈగర్ అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. సో ఇక్కడ సి అనేది ఆన్సర్. ఈ విధంగా వీలైనన్ని సినానిమ్స్ నేర్చుకోవాలి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఇలా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్ పోయినప్పుడు ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది.